గ్రీన్ పార్ట్ హోటల్స్ ఆవాస్ హోటల్ సీఈఓ గౌతమ్ రెడ్డి, అత్త గుణపటి పార్వతి, భర్త దామోదర్ రెడ్డి నుంచి తనకి ముప్పు ఉందని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపిన రచనారెడ్డి, తనకు ప్రాణహాని ఉందన్న గ్రీన్ పార్క్ ఆవాస్ హోటల్స్ డైరెక్టర్ అదాల దామోదర్ రెడ్డి భార్య రచనారెడ్డి కోర్టు అనుమతితో భర్త ఇంట్లో ఉంటున్న తనని ఈ నెల 6వ తేదీన బౌన్సర్లను పంపించి ఇంటి నుండి బలవంతంగా పంపించడంతో పాటు తనపైన దాడి చేసి తన 2 మొబైల్స్ కూడా లాక్కున్నారని ఆరోపిస్తున్న రచనారెడ్డి, తనపైన దాడి చేసి బౌన్సర్లు తనని కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించిన సమయంలో పక్కింటి వారు రావడంతో తనను వదిలి పారిపోయారని తెలిపిన రచనారెడ్డి, మా పేరెంట్స్ వచ్చాక అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అవడం జరిగింది, నా పైన జరిగిన దాడిపైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయని పోలీసులు, తనపైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి తన మొబైల్స్ తనకు ఇప్పించాలని కోరిన రచనారెడ్డి, ప్రస్తుతం తనకు భర్తకు మధ్య డైవర్స్ కేసు కోర్టులో ఉంది, కోర్టులో ప్రొడ్యూస్ చేసే చాలా ఆధారాలు నా ఫోన్లోనే ఉన్నాయని తెలిపిన రచనారెడ్డి, జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు తీసుకొని పక్షంలో పోలీస్ స్టేషన్లో బైఠాయిస్తాను, తన భర్త అత్త నుండి తనకు అమ్మ నాన్న చెల్లెలకు ప్రాణ భయం ఉందని ఆరోపించిన రచనారెడ్డి. కానీ ఇప్పటి వరకు పోలీసు అనే వాళ్ళు ఏమీ యాక్షన్ తీసుకోలేదు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదండి, జస్ట్ కంప్లైంట్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చారు. నా ఫోన్ నాకు కావాలండి, ఎందుకంటే నన్ను కొట్టి వాళ్ళ ఫోన్లో లాక్కెళ్ళిపోయారు, ఆ ఫోన్లో చాలా లోవర్ కోర్టుకి సబ్మిట్ చేయాల్సిన ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి, సో వాళ్ళ ఎవిడెన్స్ని ఏమైనా మ్యానిపులేట్ చేస్తారని చెప్పి భయం ఉంది. ఆల్సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు గివ్ మీ జస్టిస్ అండ్ సపోర్ట్ టువర్డ్స్ దిస్, ఎందుకంటే నా ఫ్యామిలీకి చాలా థ్రెట్ ఉందండి వీళ్ళ నుంచి, ఇవాళ నన్ను అటాక్ చేసినట్టు వాళ్ళు డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు, అండ్ మా మదర్లో కూడా షీ విల్ గో టు ఎనీ లెవెల్ టు హరేజ్ మీ అండ్ టార్చర్ మీ, బికాజ్ హర్ ఎజెండా ఇస్ కొడుకు అనేవాడు నాతో ఉండద్దు అనేది, బికాజ్ ఆమె ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే ఇప్పుడు ఆమె డివోర్స్ కాబట్టి కొడుకు కూడా ఎక్కడ వదిలిపెట్టారు.